కాసేపట్లో మేడిగడ్డలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంఐఎం సిపిఐ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పర్యటించనున్నారు తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పర్యటన సర్వం సిద్ధమైంది మరి కాసేపట్లో ఆయన అలాగే సహచర మంత్రులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మొత్తం నలుగురు నాలుగు బస్సులు అందరూ కూడా మేడిగడ్డ బ్యారేజీ వద్దకు రానున్నారు మూడు మూడు పావు మధ్యలో ఇక్కడికి చేరుకొని ఈ మేడిగడ్డ బ్యారేజ్ని వారంతా కూడా ప్రత్యక్షంగా పరిశీలించున్నారు ఇక్కడి నుంచి మనం చూస్తే దాదాపుగా ఒక కిలోమీటర్ దూరంలో ఈ బ్యారేజీ కుంగుబాటు గురైంది ఆ ఇరవయో పిల్లర్ దగ్గర బ్యారేజ్ కుంగుబాటు గురైంది మనము దృశ్యాల్లో కూడా చూడగలుగుతున్నాం ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో అది ఉంటుంది ఆ తర్వాత గత ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటిన ఈ కుంగుబాటు గురైనప్పటి నుంచి కూడా మేడిగడ్డ రాజకీయ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ ఈ బ్యారేజీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణము పూర్తిగా అవకతవకలమయంగా ఉందని లక్ష కోట్ల మేర అవినీతి జరిగిందని అప్పట్లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆరోపించారు అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఆయన మేడిగడ్డ బ్యారేజీని నవంబర్ రెండున సందర్శించారు ఆ తర్వాత ప్రభుత్వం మారింది అలాగే ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించిన తర్వాత ముఖ్యమంత్రిగా తొలిసారిగా రేవంత్ రెడ్డి మొత్తం మంత్రివర్గం అలాగే శాసన సభ్యులు మండలి సభ్యులు అందరూ కూడా ఇక ఇక్కడికి విచ్చేస్తున్నారు అలాగే భారస అలాగే భాజపా మాత్రం శాసనసభ్యులు ఎవరూ కూడా రావట్లేదు వారంతా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి మొత్తం నాలుగు బస్సులు హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరారు జనగామ అలాగే జనగామ నుంచి హనుమకొండ అలాగే వరంగల్ భూపాల్ పల్లి మీదుగా మేడిగడ్డకు చేరుకుంటారు ఇక్కడికి వచ్చి బ్యారేజీని సందర్శిస్తారు ఏదైతే ఈ మేడిగడ్డ బ్యారేజ్ మేడిపండు చందంగా ఉందని ఇప్పటికే విజిలెన్స్ తన ప్రాథమిక నివేదిక తెలిపింది బ్యారేజ్ నిర్మాణంలో అనేక ఉల్లంఘనలు జరిగాయని అలాగే అన్నిటికీ అడ్డగోలుగా ఆమోద ఆమోదాలు తెచ్చుకున్నారని నిర్మాణ వ్యయం ఏదైతే మొదట చేసుకున్నటువంటి నిర్మాణ వ్యయం నుంచి కూడా నిర్మాణ నిర్మాణ వ్యయాన్ని చివరికి వచ్చేసరికి భారీగా పెంచేశారని ప్రాథమిక నివేదిక కూడా స్పష్టం చేసింది అలాగే ఎల్లంటి సంస్థ చేసినా కూడా కొన్ని సబ్ కాంట్రాక్టులను మిగతా గుత్తేదారులకు ఇచ్చారని చెప్పేసి నిర్మాణ ఖర్చును కూడా చాలా భారీగా అంచనాలు పెంపు చేసే ని ఈ ప్రాథమిక నివేదిక తెచ్చింది ఎక్కడా కూడా ప్రాజెక్ట్ నిర్వహణ పూర్తిగా గాలి వదిలేశారని చెప్పేసి ప్రాదే విజిలెన్స్ ఆ ప్రాథమిక నివేదికలో తేల్చింది ఆ గత నెల పూర్తిగా ఇటు మేడిగడ్డ వద్ద అలాగే కన్నపల్లి పంప్ హౌస్ వద్ద హైదరాబాద్ జల కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్తృత తనిఖీలు చేసి అనేక ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఈ బ్యారేజ్కి సంబంధించి అనేక దస్త్రాలను హార్డ్ రికార్డులను హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకున్నారు వారు విచారణ తర్వాత ఒక ప్రాథమిక నివేదికను అందించారు మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా అలాగే ఈ బ్యా బ్యారేజ్ కూడా లోపభూయిష్టంగా జరిగింది అనేక అవకతవకలు జరిగాయని చెప్పేసి విజిలెన్స్ నివేదిక తేల్చింది అలాగే బ్యారేజ్ నిర్మాణం పూర్తయినట్టు కూడా పూర్తి కావకుండా సర్టిఫికెట్లు ఇచ్చారని అనుమానాలు కూడా వ్యక్తం చేసింది ఐదేళ్ల కాలంలో ఏదైతే ప్రాజెక్ట్ నుంచి ఎత్తిపోసే జలాలు తొమ్మిది వందల టీసీ టీఎంసీలు ఉండగా కేవలం నూట అరవై టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసారని కూడా తేల్చింది మొత్తం ప్రాజెక్టు ఎటు చూసినా కూడా ఇటు కా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి వేడిగడ్డ బ్యారేజ్ అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తిగా అవకతవకలమయ్యమైందని చెప్పేసి నిర్వహణ కూడా గాలికి వదిలేశారని వరద వచ్చిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ముందస్తు చర్యలు కూడా తీసుకోలేదని ఈ ప్రాథమిక నివేదిక మొత్తంగా తేల్చింది దీంతో ఈ ప్రాథమిక నివేదిక అనంతరం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో వాస్తవ పరిస్థితి ఏంటి ఏ మేరకు కుంగింది అన్నది ప్రత్యక్షంగా శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులు ప్రజలు ఎందుకున్నటువంటి ప్రజాప్రతినిధులకు చూపించడానికి రేవంత్ రెడ్డి మొత్తం మంత్రివర్గము అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు మరి కాసేపట్లో ఇక్కడికి రానున్నారు వారు బ్యారేజ్ మీదకి వెళ్లేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇక్కడ నుంచి కిలోమీటర్ మేర ఏదైతే కుంగిబాటు జరిగిందో ఆ బ్యారేజీకి వెళ్ళి అక్కడ ఎంత మేరకు కుంగుబాటు జరిగింది అన్నది రేవంత్ రెడ్డి అలాగే సహచర మంత్రులు అలాగే సహ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళంతా పరిశీలిస్తారు అలాగే గోదావరి దిగు భాగంలోకి కూడా వెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు గోదావరి దిగు భాగంలోకి వెళ్ళి ఆ ఇసుక ఇసుక దగ్గర నుంచి కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఎంత మేరకు కుంగింది అన్నది కూడా వాళ్ళంతా కూడా ప్రత్యక్షంగా పరిశీలించారు ఆ తర్వాత ఇక్కడ దాదాపు మూడు వేల మందికి సరిపడా ఒక సభా వేదిక కూడా సిద్ధం చేశారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది ఇదన్నీ అయిన తర్వాత కూడా మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత మేడిగడ్డ పర్యటన ముగించుకొని రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు అలాగే ముఖ్యమంత్రి రాక అలా ఇతర ప్రముఖుల రాకను పురస్కరించుకొని మేడిగడ్డ పరిసరంలో భారీగా పటిష్ట భారీగా బందోబస్తులు ఏర్పాటు చేశారు అణు అణువులో కూడా పోలీసులు ముమ్మరంగా ఇప్పటికే తనిఖీలు చేశారు బాంబ్ స్క్వాడ్ బృందాలు కూడా ముమ్మర తనిఖీలు జరిపాయి ఆ తర్వాత భారీగా పోలీసులను ఇక్కడ మోహరించారు మొత్తం ఎనిమిది వందల మేర మంది పోలీసులు అధికారులు కూడా ఇక్కడ మోహరించారు ఆ తర్వాత మరి కాసేపట్లో మేడిగడ్డకు ముఖ్యమంత్రి అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక్కడికి